మరి ముఖ్యంగా ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం అయినటువంటి వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతాంగానికి ఇప్పటి వరకు మేము చాలా చేసామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం రైతులకి కనీస న్యాయం కూడా చేయలేకపోతుంది అని చెప్పి చెప్పడానికి నేను సాహసిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున ప్రధానంగా ఖరీఫ్లో కానీ రబీలో కానీ 2017-18 157 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాలని పంటల్ని మనం పండించుకుంటే ఈ సంవత్సరాన్ని మనం పోల్చుకున్నట్లయితే జలాశయాల్లో నీళ్లున్నాయి, పంటలకి అనుకూగా ఉన్న వాతావరణం ఉంది, ప్రకృతి సహకరిస్తూ ఉంది. అయినా కూడా ఈనాడు ప్రభుత్వ అంచనాలని మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకున్నట్లయితే కేవలం 151 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి మాత్రమే చూపిస్తున్నారు. అంటే ప్రభుత్వం యొక్క పోకడ వ్యవసాయ విధానం మీద ఏ రకంగా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం. అంతేకాకుండా ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఒక్కసారి కూడా ప్రభుత్వం ఏదైనా మీటింగ్ జరిపిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జరపటమే కాదు, ఇవాళ వ్యవసాయం గురించి సమీక్ష చేసిన సందర్భం కానీ ఏదైనా అంతర్గతంగా వ్యవసాయం మీద మీరు రైతు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన సందర్భం కానీ ఆ మాట్లాడిన విధానంలో పంటల దిగుబడి గురించి కానీ పంటలకి ఏ రకమైన గిట్టుబాటు ధర ఇవ్వాలి అని నిర్ణయించడం కానీ ఏ పంటలకి గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా అని చెప్పడంలో కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది అని చెప్పడానికి అనేక తర్కణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున ధరలు పూర్తిగా పడిపోతూ ఉన్నాయి. MSP ధరని సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిటికి ప్రకటించాల్సిన ఉన్నా ఇవాళ 6 నెలల కాలం అయిపోయిన తర్వాత స్టేట్ గవర్నమెంటు మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి గత ప్రభుత్వాల యొక్క పోకడినైనా గమనించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవాళకి కూడా తీసుకోలేదు. అంటే ఇవాళ ధాన్యం ధర ఈ రోజున MSP ప్రకారంగా ఎంత ఉంది, ఇవాళ బయట మార్కెట్లో ఎంత ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వినియోగదారుడికి వచ్చేటప్పటికే కొనబోతే కొరివి, వ్యవసాయానికి వచ్చేటప్పటికే పంటను అమ్ముకోకపోతే అడవి అన్నట్టుగా ఈ రోజున మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ వ్యత్యాసాన్ని మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ మేము 1000 కోట్ల పైన మేము కేటాయిస్తున్నామని బడ్జెట్లో చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజున మొక్కజొన్నల ధర ఏ రకంగా ఉంది, జొన్నల ధర ఏ రకంగా ఉంది, వేరుశనగ ధర ఏ రకంగా ఉంది, మరి ముఖ్యంగా మన ప్రాంతంలో పండే పసుపు ధర ఏ రకంగా ఉంది, దీని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా స్పందించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు ఒక వ్యవసాయ విధానం అనేది లేదు మీరు, ఎందుకంటే అందుకనే మీరు ఇప్పటి వరకు కూడా సమీక్ష చేయలేకపోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున జలాశయాల్లో నీరుంది, నీటి విధానం లేదు. నీటి విధానం లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా సమృద్ధిగా జలాశయాల్లో నీరున్నా కూడా ఇంతవరకు సకాలంలో నీరు అందించే కార్యక్రమంలో కూడా విఫలమవుతూ ఉంది ఈ ప్రభుత్వం చెప్పడానికి అనేక రకాలైన ఉదాహరణలు ఉన్నాయని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. నీటి విధానం లేదు, ఎరువుల విధానం లేదు, విత్తనాల విధానం లేదు. ఇవాళ విత్తనాల కోసం రైతులు రోడ్డు మీదకి వచ్చి పోరాడే పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. సకాలంలో విత్తనాలు రాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వల్ల మేము తీసుకురాలేకపోయామని చెప్పి ఆరోపణలు చేసుకునే ప్రభుత్వంగా మీరు మిగిలిపోతున్నారు. తప్పితే ఇవాళ ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది, ఎక్కడ కష్టం కలుగుతూ ఉంది, ఆ కష్టాన్ని నివారించే విధానంలో కానీ నష్టాన్ని నివారించే విధానంలో కానీ ఎక్కడ కూడా మీరు ప్రయత్నం చేయకుండా ఇంకా గత ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున రుణమాఫీ పూర్తిగా రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం. ఇవాళ రైతులకి గతంలో ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికల్లా కూడా నీనా అనేది కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా
నష్టాన్ని నివారించాలి, కష్టాల్లో ఉన్న రైతును ఆదుకోవాలి. ఎప్పుడైతే రైతు రాజుగా చేయగలిగిన ప్రభుత్వం ఉంటుందో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పి పూర్తిగా విశ్వసించినటువంటి నాయకుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అయితే, ఆ నేపథ్యంలోనే 150,000 రూపాయల రుణమాఫీని ప్రకటించి ఆ రోజు కూడా డబ్బు లేదు, లోటు బడ్జెట్లో ఉంది ఈ రాష్ట్రం, ఎవరు కూడా సహాయం చేయలా. ఆనాడు కేంద్రం ముందుకు వస్తుందేమని ఆలోచన చేశాం, అయినా కూడా ముందుకు రాకపోయినా కూడా రుణమాఫీని పక్కనున్న ప్రభుత్వం, అన్ని రంగాల్లో కూడా ముందున్న ప్రభుత్వం, పక్కనున్న రాష్ట్రం 100,000 రూపాయలు ప్రకటిస్తే మన రాష్ట్రంలో 150,000 రూపాయలు ప్రకటించి రైతులను ఒప్పించి 5 విడతలుగా 50,000 రూపాయలు ఎవరికైతే రుణం ఉందో ఆ రుణమాఫీని ఒక్కసారి 55 లక్షల మందికి రుణమాఫీ చేసిన ఘనత అయితే, 2వ విడత కానీ 3వ విడత కానీ 36 లక్షల మందికి పైగా మనం రుణమాఫీ చేస్తే, 4వ విడత 5వ విడత వచ్చేటప్పటికి ఎన్నికల సమయంలో వీళ్ళు అడ్డుపెట్టి మోకాలు అడ్డం పెట్టి వాళ్ళకి దక్కేది దక్కనీయకుండా నోటుకాడికి వచ్చేదాన్ని రోడ్డు పాలు చేసిన ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజున రైతు భరోసా ఇచ్చారు. రైతు భరోసా పేరుతో మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎంతమంది రైతులని గుర్తించారు? గతంలో మీరు 1,00,000,000 మంది రైతులు ఉన్నారు, ఇవాళ కనీసం 40 లక్షల మంది రైతులను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉంది. అంతేకాకుండా ఆ రోజున మీరు ఏం చెప్పారు? కౌలు రైతులకి మేము భరోసా అన్నారు. ఇవాళ కౌలు రైతుల్ని గుర్తించే విషయంలోనే మీరు విఫలమైతే మీరు ఏం న్యాయం చేయగలుగుతారు? ఇంకా పైన మీరు అసెంబ్లీలో చెప్పారు వడ్డీ లేని రుణాలు మేము రైతులకు ఇస్తున్నామని చెప్పి. ఎంత కేటాయించారు? 100 కోట్లు కేటాయించింది మీ ప్రభుత్వం. ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ రుణాలని కౌలు రైతులకు కానీ లేకపోతే రైతులకు కానీ ఎంత రుణ పంపిణీ జరిగింది? బ్యాంకుల ద్వారా కానీ మీరెంత ఇచ్చారు వడ్డీ లేని రుణాల ద్వారా? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక శ్వేతపత్రం ఎక్కడైనా రిలీజ్ చేశారా? వ్యవసాయ విధానం మీద మీరు సమీక్ష చేశారా? మీ సమీక్షలు ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఏమీ చెప్పకుండా పబ్బం కట్టుకుంటా ఉన్నారు. రైతు భరోసా, రైతు భరోసా అని చెప్పి చాలా గొప్పగా ఈనాడు చెప్పుకుంటా ఉన్నారు. కొన్ని 100,000 రూపాయలు మీరు రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ఇవాళ పబ్లిసిటీ పేరుతో మీరు దుర్వినియోగం చేశారు. ఏమి ఆదా చేస్తూ ఉన్నారు? మేము రివర్స్ టెండర్ల ద్వారా ఆదా చేస్తూ ఉన్నారు. ఏ రకమైన ఆదా చేస్తూ ఉన్నారు? అన్నా క్యాంటీన్లకి రంగు మార్చినందుకు 1,100 కోట్ల రూపాయలు అయింది. ఆఖరికి నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి చాలామంది మీ నాయకులందరూ కూడా మీకు ఇల్లు కట్టుకోవడం కూడా చేత కదా అని చెప్పి, మేము ఇల్లు ఎప్పుడో కట్టుకున్నాం అని చెప్పి చాలా గొప్పగా చెప్పిన ఆ ఇంటికి ఇవాళ 20 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెడతా ఉన్నారండి? ఇవాళ బాత్రూము టాయిలెట్స్కి 10 లక్షల రూపాయల, కిటికీలకి 80 లక్షల రూపాయల. ఏం వెండితో చేయిస్తున్నారా కిటికీలు, లేదా బంగారంతో చేయిస్తున్నారా? రోడ్డు వేయడానికి 5 కోట్ల రూపాయల, ఏమిటి ఇది? ఇవాళ అన్నా క్యాంటీన్ను రంగు మార్చడానికి నువ్వు 1,150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నువ్వేం ఆదా చేస్తున్నావు? ఎవరికి న్యాయం చేస్తున్నావు? ఎవరికి సహాయపడుతున్నావు? దేనికి సహాయపడుతున్నావు? కేవలం నీ ప్రభుత్వం యొక్క పబ్లిసిటీ చేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకోవడానికి నవరత్నాల పేరుతో నవనాడుల్ని కూడా, నవరంధ్రాల్ని కూడా మూసివేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని భ్రమకు గురి చేస్తూ ఉన్నారు, ఏదేదో చేస్తామని చెప్పి ఉన్న పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. చందన్న పథకం నిర్వీర్యం చేశారు, అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేశారు. ఇవాళ వరకు రీఎంబర్స్మెంట్ ఫీజులు చెల్లించట్లా ఇవాళ ఏ రకంగా మేనేజ్మెంట్లు ఉంటాయో మీకు అర్థం కావట్లేదు. ఈ రకంగా మీరు మీ యొక్క పోకడ్ని మనం గమనించినట్లయితే కేవలం పబ్బం గడుపుకుంటూ గత ప్రభుత్వం ఏదైతే చేసినాయో, ఏదైతే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఏదో గతంలో ఏదో మాట్లాడుకునేవాళ్ళం కొత్త సీసాలో పాతసారా అని చెప్పి. ఇవాళ కొత్త సీసాలో పాతసారా కూడా లేదు. ఇవాళ మీరు చేసే ఏ రకంగా ఉంది అంటే ఇవాళ ఒక పక్కన ఇసుక విధానం, ఇవాళ ఉచిత ఇసుక విధానం గతంలో ఉంటే దాన్ని కొత్త ఇసుక విధానం అని తీసుకొచ్చి ఇవాళ 30 లక్షల కార్మిక కుటుంబాలని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈనాడు ఆ రకంగా అభివృద్ధిని నిరోధకులుగా, అభివృద్ధికి ఇవాళ ఏదైతే అవసరం ఉన్న మౌలికమైన వసతులు ఏర్పరచాలో వాటిలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పే ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈ రోజున మొత్తం కూడా ఈ రోజున నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి గురించి మిగతా రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి, ఇట్లా ఎందుకు జరుగుతూ ఉందో కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంకా పైన ఏదైనా మాట్లాడితే ఒక జీవోని ఇష్యూ చేసి ఎవరు మాట్లాడినా నోరు మూయించే పథకం పెట్టారు. ఇవాళ మీరు ఇవాళ జర్నలిజం
లో నోటిని కట్టేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇట్లా మీరు ఏది ఏది ఏ విధానం తీసుకున్నా కూడా ఆ విధానం వల్ల ప్రజల్ని నష్టపెట్టాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే, మీ పాలన ముద్రని ఏదో వేయాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే, మీ పాలన ముద్ర వల్ల ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్య మానవుడి దగ్గర నుంచి కర్షకుడు, కార్మికుడు, విద్యార్థి, యువకుడు, మహిళలు అందరూ కూడా ఈ రోజున భయభ్రాంతులకు గురి అయిపోయి నిర్వీర్యం అయిపోయే సమాజం అస్తవ్యస్తంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దే విధంగా ఈ రోజున నీ యొక్క ఆర్థిక విధానం ఉంది. మాట్లాడితే నువ్వేం చెప్తా ఉంటావు, గత ప్రభుత్వం అప్పులు పాలు చేసి వెళ్ళిపోయిందని చెప్పి. అప్పులు పాలు చేసి ఉంటే నువ్వు నవరత్నాలని ప్రవేశపెట్టడానికి ఈ నవరత్నాలకి ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తుందని చెప్పి చెప్పావు? నీ బడ్జెట్లో 1200 కోట్ల రూపాయల లోటు ఉందని చెప్పి, నువ్వు 1200 నుంచి 1800 దాకా లోటు ఉందని చెప్పి చెప్పి, మిగతాదంతా కూడా నాకు కాంపెన్సేషన్ అయ్యి నాకు వనరులు ఉన్నాయి అని చెప్పి చెప్తే, ఇవాళ వనరులు అభివృద్ధి కాకుండా అభివృద్ధి నిరోధకుడిగా మారిపోతే, ఇవాళ యాక్టివిటీ లేకపోతే ఇవాళ ఎక్కడి నుంచి నీకు వనరులు వస్తున్నాయి? కేంద్రం సహాయ పట్ల. ఎందుకంటే నువ్వు కేంద్రంతో కూడా నువ్వు ఎక్కడ కూడా సవ్యంగా వ్యవహరించట్లా. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ జీవనాడిగా అనుకున్నది, రైతులకి అవసరమైన జీవనాడిగా అనుకున్న పోలవరం ఈనాడు నీరు గారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ మొత్తం ఎక్కడైతే వ్యవసాయానికి గురి కాకుండా, వ్యవసాయానికి అవసరమైనటువంటి నీరు లభ్యత కాకుండా ఉందో, పోలవరం అనేది సాధ్యపడినట్లయితే ఈ రాష్ట్రం నలుమూలలో కూడా వ్యవసాయం అనేక రెట్లుగా పెరిగి, ఇవాళ దిగుబడి పెరిగి, ఉత్పత్తి పెరిగి, ఆ రకంగా ఈ రాష్ట్రం వ్యవసాయంలో అందరికంటే కూడా పంజాబ్, హర్యానాల కంటే కూడా ముందుండే పరిస్థితిని తీసుకొద్దామని చెప్పి చేసిన ప్రయత్నాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసావు. ఇవాళ రివర్స్ టెండర్లు అన్నావు, ఆదా చేస్తున్నానన్నావు, ఇవాళ ఇసుక విధానంలో ఆదా చేస్తున్నానన్నావు, లేకపోతే ఇంకోటి అన్నావు. ఈ రోజున అన్నిటినీ ఆదా ఆదా అనే పేరుతో ఇవాళ డబ్బుని ఎంత దుర్వినియోగపరుస్తామన్నావు, ఎక్కడెక్కడ ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నావు అనేది ఇవాళ సాక్ష్యాలతో మేము చెప్తా ఉన్నాం. నువ్వు రంగులు మార్చాల్సిన అవసరం ఏముంది? ఇవాళ పంచాయతీలు రంగులు మారుస్తున్నావు, అన్న క్యాంటీలు రంగులు మారుస్తున్నావు, ఎందుకు రంగులు మార్చావో తెలీదు, ఏ రకంగా రంగులు మార్చావో తెలీదు. రంగులు మార్చిన విషయంలో కూడా ఈ రాష్ట్రాన్ని గుర్తించే విధంగా లేకుండా ఈనాడు జాతీయ సమగ్రతకు గుర్తైనటువంటి మన జాతీయ సింబల్ని కూడా, నేషనల్ ఈ ఫ్లాగ్ని కూడా నువ్వు పెట్టకుండా నీ బొమ్మ వేసుకొని నీ రంగులు వేసుకుంటా ఉన్నావంటే నీకు దేశ సమగ్రత గురించి కానీ, రాష్ట్ర సమగ్రత గురించి కానీ, ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కానీ అవగాహన ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజున చూసుకున్నట్లయితే ఏట్లికి కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించట్లేదు ఈ ప్రభుత్వం? ఈ రోజున కొనుగోలు కేంద్రం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నానని చెప్తున్నారు, కానీ మీరు గిట్టుబాటు ధర గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ మద్దతు ధర ప్రకటించే దాంట్లో మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ వరికి 2800 రూపాయలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జొన్నకి 2570 రూపాయలు, రాగికి 3150 రూపాయలు, పెసరికి 7500 రూపాయలు, అదేవిధంగా మినువులకి 5700 రూపాయలు. ఇవాళ వీటిని అమలవుతున్న పరిస్థితి ఎక్కడైనా ఉందా? పరిస్థితి లేదు. ఇష్టం వచ్చినట్లుగా విధి విధానంతో వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు శాండ్ వారసత్వాలు చేస్తానని చెప్తూ ఉన్నారు. ఏమిటి ఈ శాండ్ వారసత్వాలు? ఇవాళ లారీ ఇసుక ధర ఎంత, గతంలో ఎంత, ఏ రకంగా శాండ్ వారసత్వాలు చేస్తున్నారు, ఎంతమందిని మీరు పట్టుకున్నారు, ఇవాళ మాఫియాని ఎంతవరకు అరికట్టారు, ఇవాళ పైకి చెప్తా ఉన్నారు లోపాయికారుగా ఒకే రిసిప్ట్ మీద మీకు రిసిప్ట్ మీద పర్మిషన్ ఒక లారీకి ఉంటే, అదే రిసిప్ట్ మీద పర్మిషన్ లేకుండా 3 లారీలు పక్క వెళ్తూ ఉండంటే మీరు ఏమిటి ఈ ప్రభుత్వం అరికట్టే విధానం? ఎవరి మీద మీరు మాటల్లో చెప్తా ఉన్నారు, ఎవరికి మాటలు చెప్తా ఉన్నారు? సామాన్య మానవుడికి ఇవాళకి కూడా ఉచిత ఇసుక విధానంలో అమలైనట్టుకు కానీ, ఆ ధరకు ఇచ్చినట్టు కానీ ఇవాళ ఎక్కడైనా మీరు ఇస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత ఘోరంగా మీరు పరిపాలన చేస్తూ ఉండి ఈ రోజున ఇంకా పైన వ్యక్తిగత దోషంతో రెచ్చగొట్టుకునే విధానంతో ఇవాళ మీకు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు 175కి, ఇంకా మీకు తాపత్రయపడతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, తెలుగుదేశం అనేది ఈ రోజున ఒక కర్మాగారం లాంటిది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఏ రకంగా వెళ్ళినా, ఏ రకమైన పరిపాలన ఉన్నా, ఇవాళ మాకు ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త ఏం కాదు. ఇవాళ మీరు మొట్టమొదటిసారిగా గెలిచి ఈ వాపుని చూసి మాకు చాలా పెద్ద బలం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారు.
ఇవాళ క్షేత్రస్థాయిలో మీ అందరికీ తెలిసిన అంశమే, గెలిచామే కానీ ఎందుకు గెలిచామో ఎట్లా గెలిచామో మీకే అర్థం కాకుండా గెలిచి క్షేత్రస్థాయిలో మీకు ఇవాళ కార్యకర్తలు ఉన్నారా లేదా అని చెప్పి చూసుకునే పరిస్థితి చాలా చోట్ల ఉంది అని చెప్పి చెప్పడానికి నేనేమి వెనకట్ల. కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సుశిక్షితులైన సైనికులు కార్యకర్తలు 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఏకైక జాతీయ పార్టీ ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఆలోచించాల్సిన విధానం, పరిపాలనలో ఉన్న మీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మంత్రివర్యులు కానీ ఆలోచించాల్సింది చంద్రబాబు నాయుడు మీద దోషంలో ఉన్నవి పడగొట్టడమో, ఉన్న పథకాలను తీసేయటమో వాటి గురించి కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి? అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజున జలాశయాల్లో నీరున్నాయి. ఈ రోజున ఎరువుల ధర మీరు నియంత్రించలేకపోతూ ఉన్నారు. బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా ఉంటే కూడా దాన్ని నియంత్రించే పరిస్థితి లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్ ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డ్లో మీరు అన్ని వనరులు పెట్టామని చెప్పి ఈనాం ప్రకటిస్తూ ఉన్నారు. ఈనాం ద్వారా మేము ఈ యొక్క వర్తకం జరగాలంటున్నారు. ఇవాళ తెనాలి మార్కెట్ యార్డ్లో నిమ్మకాయలు రోడ్డు మీద పోసుకొని పరిస్థితి ఉంది అంటే, ఇవాళ నిమ్మకాయలకు గిట్టుబాటు ధర లభించట్లేదు అంటే, ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న పసుపుకి గిట్టుబాటు ధర లభించట్లేదంటే, గతంలో 6000 రూపాయలు 6500 రూపాయలు రెండు విధాలుగా పెట్టి పసుపు రైతుని కాపాడిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏ పంటకు నష్టం వస్తే ఆ పంటను కాపాడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పెసలు, మినువులు, మొక్కజొన్నలు, జొన్నలు, పసుపు, మిర్చి, పత్తి, ఆ రకంగా ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర లభించే విధంగా చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే, ఈ 6 నెలల్లో ఒక్క సమీక్ష కూడా చేయకుండా రైతుల్ని గాలికి వదిలేసి రైతు భరోసా పేరుతో నేనేదో న్యాయం చేస్తున్నా అని చెప్పి దాంట్లో కూడా 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకొని కేవలం 6500 రూపాయలు 1000 రూపాయలు నువ్వు ఇచ్చిన ఘనత నీదైతే, రుణమాఫీ చేసి రుణమాఫీ లేట్ అయితే 10% వడ్డీ కూడా చెల్లించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది రైతులకు ఇచ్చిన గౌరవం, ఇది రైతులకు చేసిన న్యాయం, ఇది రైతులకు చేయాల్సిన మేలు. కానీ మీ ప్రభుత్వం ఈ రోజున ఈ 6 నెలల కాలంలోనే 281 మంది రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది, ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా? ఇది కూడా వేరే చావులని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? ఎందుకంటే కార్మికులు చనిపోతే వాళ్ళు ఏదో తాగి చనిపోయారని చెప్పి చెప్తూ ఉన్నారు. రైతులు చనిపోతే కూడా ఇంకోటి చెప్పాలనుకున్న ప్రయత్నం చేస్తా ఉంది. తప్పితే ప్రభుత్వం ఎందుకు చనిపోతూ ఉన్నారు? దేనికి చనిపోతూ ఉన్నారు? దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏమి ఆలోచించాలి? ఏ రకంగా ఈ రైతు ఆత్మహత్యల్ని ఆపగలుగుతాము? ఎలా అరికట్టాలి? దీని మీద ఎక్కడైనా సమీక్ష చేశారా అని చెప్పి నేను అనుకోవట్లే. ఎందుకంటే మీకు సమీక్ష చేసే సమయం లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని తిట్టే సమయమే మీకు ఉంది. తప్పితే చంద్రబాబు నాయుడిని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. నేను అనుకుంటున్నాను సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా మీరు చేస్తున్నారు. తప్పితే ఇవాళ చంద్రబాబు నాయుడు మీద మీరు రోజు ఆరోపణలు చేసి ఖర్జూర నాయుడు గారి గురించి మాట్లాడి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు కొండ ఆస్తుల గురించి మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు బిడ్డ గురించి మాట్లాడి, వీటి గురించి తప్పితే మీరు పరిపాలన బ్రాండ్ ఎక్కడైనా 6 నెలలు ఎస్టాబ్లిష్ అయ్యారా? ఆది నుంచి ఇవాళ వరకు నేను గమనించినట్లయితే ఈనాడు అక్కడ పరిపాలన సౌలభ్యం కోసం కట్టిన ప్రజావేదికని పడగొట్టడం కాడి నుంచి ఇవాళ ఉన్న పథకాలన్నింటినీ కూడా ఉచిత ఇసుక విధానం తీసేయటం, కార్మికుల మీద రోడ్డు మీద తీసుకురావటం, పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్న అన్నా క్యాంటీన్ తీసేయటం, వాడికి భోజనం లేకుండా చేయటం, ఇవాళ 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి కేవలం 250 రూపాయలు ఇచ్చి చేతులు తుడిచేసుకున్న కార్యక్రమం, ఇవాళ చంద్రన్న కానుక, ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి కూడా ఇవాళ ఎంత ఘోరమండి. మీరు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న వైద్య విధానాన్ని పటిష్టవంతం చేయటం చేయకుండా ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఇవాళ మాతృభాష ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. వెంకయ్య నాయుడిని విమర్శిస్తారు, లేకపోతే ఇంకో ఆయన్ని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ఉంటారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మాతృభాష పట్ల మీకున్న అవగాహన ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంగ్లీష్ మీడియం ఎవరొద్దనలా, చదువుకునే వారికి సౌలభ్యం చేసేదానికి ఎవరొద్దనలా, కానీ మాతృభాషను తీసేసే విధానం ఎక్కడ కూడా లేదు. మాతృభాషను ఒక సబ్జెక్టుగా పెట్టడం ఏంటి? ఎవరికి అసలు మానసిక వికాసం చెందాలి అంటే అమ్మ భాష అనేది ఒకటి అనుకుగా ఆలోచనకి దగ్గరగా ఉంటుంది అని చెప్పి ప్రపంచంలో శాస్త్రజ్ఞులందరూ చెప్పిన అంశాన్ని నువ్వు పక్కన పెట్టి
నువ్వు వెంకయ్య నాయుడిని, చంద్రబాబు నాయుడిని, ఇంకోళ్ళని ఇంకోళ్ళని విమర్శించడానికి నువ్వు పుట్టావంటే నువ్వు ఏదైనా మాట్లాడగలవని చెప్పి చెప్పడానికి ఇది ఒక తార్కాణం అని చెప్పి చెప్తా ఉన్నా. నీ గురించి నువ్వు మాట్లాడుకో తప్పులే, నువ్వు ఇతరుల గురించి కూడా నువ్వు చేసే పని కానీ నువ్వు చేసే విధానంలో కానీ ఇతరులను విమర్శిస్తూ నువ్వు ఏదో నేను మంచి పని చేస్తున్నా అని చెప్పి చెప్పడానికి చేసే ప్రయత్నం చేసావా? నిజంగా ఇది ఏమనాలో ఎవరికీ అర్థం కావట్లా, నిన్ను ఎవరితో పోల్చాలో కూడా అర్థం కావట్లేదు, ఎవరితో పోల్చినా కూడా ఇంకా తక్కువేనా అని చెప్పే భావంతో ఎవరితో కూడా పోల్చడం కూడా అనవసరం అని చెప్పే నిర్ణయానికి అందరం కూడా వస్తున్నాం అని చెప్పి ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పి మనవి చేసుకుంటూ, అంతేకాకుండా ఈ రోజున మేము చాలా క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, సేతుపత్రాన్ని వ్యవసాయ విధానం మీద ప్రకటించాల్సిన అవసరం ఉంది, నువ్వు వడ్డీ లేని రుణాలు ఎన్ని ఇచ్చావో చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకు రుణమాఫీని రద్దు చేశావో అని చెప్పాల్సిన అవసరం ఉంది, అంతేకాకుండా ఇవాళ గిట్టుబాటు ధర లభించే విధంగా నువ్వు మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా అమలుపరచాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ రోజున ఇంకొక విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేద్దామని చెప్పి గ్రామ సచివాలయాలని, న్యాయాలయాలని, అదేవిధంగా గ్రామ వాలంటీర్లని ప్రవేశపెట్టాను. నీకు ఇవాళ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఎన్ఆర్జీఎస్ నిధులు, కేంద్ర నిధులు కూడా నువ్వు జీవోలు ఇచ్చి, యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చి 2,740 కోట్ల రూపాయలని కనీసం 1 కోటి రూపాయలు కూడా, 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా ఇవాళ కేవలం పొంగునూరులో ఇచ్చావు, పులివెందుల్లో ఇచ్చావు, మిగతా 173 నియోజకవర్గాల్లో ప్రజలు ప్రజలు కాదా అనేది ఇవాళ నువ్వు ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, న్యాయ వ్యవస్థకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, కేంద్రానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, నిధులు దుర్వినియోగం చేయటం కాకుండా నిధులు పక్కదోవ పట్టించడమే కాకుండా నువ్వు ఏదో దేనికో ఇవాళ దేనికైతే నిధులు కేటాయించబడ్డాయో ఆ నిధుల్ని పూర్తిగా పక్కదోవ పట్టిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి మనం చేసుకుంటాం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.